సో గురుగారు, ఇక మీ వివాహ మ్యారేజ్ బ్యూరో గురించి చాలా విశేషాలు ఉన్నాయి మీ దగ్గర. అంటే పెళ్లి సంబంధాలకు వస్తే జ్యోతిషం ఫ్రీగా చెప్పేస్తారు, అట్లాగే 100 రోజుల్లో ఖచ్చితంగా సంబంధం చూపిస్తారు. అంటే మీ దగ్గర లేకపోయినా మీ నెట్వర్క్లో వచ్చి పట్టుకొని అయినా సరే చేయడం అనేది బాగా నచ్చింది నాకు. అదొక్కటి బాగుంది మీ దగ్గర. సో రెండు, సో ఇవన్నిటి నేపథ్యంలో మీరు నాకు ఒక విశేషం కనబడింది మీరు చేసే పెళ్ళిళ్ళలో. ఈ యానం దగ్గర మురుముల్లా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెళ్ళిళ్ళు కానీ సాంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళిళ్ళు కానీ మీరు దగ్గర నుండి చేపిస్తారు, ఆ ఊర్లో చేపిస్తారని విన్నాను. అంటే అంటే అండి, ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, వ్యాపులలో ఉన్నాయి, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా గల్లీకి ఒకరు కూడా చేస్తున్నారు. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటామండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నీకు ఎప్పుడు పెళ్లి యోగం ఉంది, నీకు ఏ దశ నడుస్తుంది, నీ లైఫ్ ఏంటి, నీకు ఎలాంటి అమ్మాయి సూటబుల్ అవుతుంది, ఇట్లా షష్టాష్టకాలు చూస్తాము, కుజ నక్షత్రాలు చూస్తాము, విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా చూస్తాను, ఇవన్నీ చూసింది తర్వాత మాకు ప్రత్యేకత అంటే ఏంటంటే మా దగ్గర చేయించుకున్న ప్రతి వాళ్ళకు కూడా ఇప్పుడు మేమే సెట్ చేయాలని ఉండదు కదండి, వాళ్ళకి ఇక్కడ దగ్గర వాళ్ళు కూడా రావాలి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కొంతమంది వద్దన్నో పెళ్ళి వద్దు ఇప్పుడు తర్వాత చేసుకుంటామన్న వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని కొన్ని ఫ్యామిలీస్లలో. ఇలా ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే మా దగ్గర ఎనీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, ఏంటంటే మురుముల్లా అని ఉంటుందండి యానం దగ్గర, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అమలాపురం దగ్గర. అక్కడ ప్రత్యేకత ఏంటంటే కళ్యాణం జరుగుతుంటుంది మల్లికార్జున స్వామి వారికి. అక్కడ ఏంటంటే ఉగ్ర రూపుడు ఆయన, అంటే అమ్మవారిని చేసుకున్నాక ఆయన రూపం ఉగ్ర రూపాన్ని తక్కువ చేసిండు అన్నట్టు. అయితే అక్కడ దాక్షరామం దగ్గర అప్పుడు మన దక్షయజ్ఞం జరిగిందని అంత పెద్ద కథ ఉంది కదా, అక్కడికి మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడికి వెళ్ళి మేమేందంటే కళ్యాణాలు చేపిస్తాం. సో దేవుని దయ వల్ల మేమే సెట్ చేయకుండా కాకుండా మీకు ఎక్కడో చుట్టుపక్కల నుంచి కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎక్కడైనా రావాలి, వాళ్ళకి త్వరగా పెళ్లి కావడమే మా లక్ష్యం. మేమే సెట్ చేయాలి, మేమే డబ్బులు తీసుకో, అలా కాదండి. మేము వాళ్ళు ఇచ్చే రిజిస్ట్రేషన్లో మీకు ఇన్ని ఫ్రీ ఉంటాయి, ఒకటేమో మురుముల్లా ఫ్రీగా ఉంటుంది, జ్యోతిష్యం ఫ్రీగా ఉంటుంది. ఇంక ఇన్ కేసు ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదో చుట్టుపక్కల మీ బావగారు ఒప్పుకున్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల ఫ్యామిలీలో వచ్చింది అనుకోండి, సరే వేరే మ్యారేజ్ బ్యూరో దాకా మీకు ఏమైనా సంబంధాలు వచ్చిందనుకోండి, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు ఫ్రీగా వాళ్ళిద్దరికి జాతకాలు కలుస్తున్నాయా కలవట్లేదా, ఇద్దరు చేసుకోవచ్చా చేసుకోకూడదా, ఇవన్నీ కూడా మేము ఫ్రీగానే చెప్తాము. వాళ్ళకి ప్రత్యేకంగా మనీ ఇవ్వటము ప్రత్యేకంగా ఇవన్నీ ఏముండదండి, అనే రిజిస్ట్రేషన్ అంటే ఒక సేవలాగా చేసేస్తాము. సరే అమ్మా మీరు మార్నింగ్ అయితే ఈవినింగ్ చేస్తాను, ఇది మీకు 5 సంబంధాలు పంపించారు అనుకోండి, సో మాకు 5 సంబంధాలు ఏది బెటర్ అంటే మేము ఒక 1/2 అవర్లో చూసి చెప్పేస్తాం అన్నట్టు. అలా మా దగ్గర క్లయింట్స్ ఎక్కువ అవుతున్నారు అన్నట్టు. నైస్ నైస్. ఈ మధ్యకాలంలో మనం గతంలో వీడియోలు చేశాము, తెగ ఫోన్లు చేస్తున్నారు, మీరే నా సురేంద్ర శర్మ గారు ఇదిగో నా ఫోటో పంపిస్తున్నాను నాకు, నన్ను చంపుతున్నారు అందరు. సో చాలా సంతోషం. మీ బ్యూరోకి మీ మ్యారేజ్ బ్యూరో పేరు ఏంటండి? జయ వినాయక మ్యారేజ్ బ్యూరో. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో. చాలామంది అడుగుతున్నారు మీ గురించే. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆ మురుముల్లా అనే ప్రాంతం చాలా ప్రత్యేకమైన ప్రాంతం పెళ్ళిళ్ళకి. అంటే అక్కడ చేసుకుంటే ఇక ఆ పెళ్ళి సుభిక్షంగా నిర్విఘ్నంగా ఎలాంటి బాధలు లేకుండా జరుగుతుందనేది మన పెద్దల విశ్వాసం. అందుకే అక్కడికి తీసుకెళ్ళి కూడా ప్రత్యేకంగా పెళ్లి చేపిస్తారు. అంటే మీరు ఒక్కసారి ఈ మ్యారేజ్ బ్యూరో రిజిస్టర్ చేయించుకుంటే మీకు అక్కడ పెళ్ళి ఆయన ఉచితంగా కళ్యాణం చేపిస్తారు, అట్లాగే జాతకం కూడా ఉచితంగానే చూపిస్తారు. ఆయన దగ్గర కాకుండా ఇంకెక్కడైనా మీకు పెళ్ళి కుదిరినా సరే మీరు మొహమాట పడక్కర్లేదు, గురుగారు కొంచెం చూసుకోండి అంటే ఆయన చూసి చేస్తారు. సో అంత మంచి వాళ్ళు ఆయన, కాబట్టి అవన్నీ హ్యాపీగా చెప్పించుకోవచ్చు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా. థ్యాంక్ యూ. రైట్ సార్, మురుముళ్ళలో పెళ్ళిళ్ళు చేపిస్తారు అంటున్నారు కదా, ఏంటి దాని ప్రత్యేకత ఆ ప్రాంతానికి? అక్కడ ప్రత్యేకత ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకు అక్కడ పెళ్ళి చేపిస్తే పెళ్ళి అయిపోతుంది. ఓకే. అంటే కొంతమంది 30+ ఉన్న వాళ్ళు కూడా పెళ్ళి కావట్లేదు, ఒప్పుకోకపోవటము, పెళ్ళి వద్దనటము, అట్లా అలా ఎవరైనా సరే పెళ్ళి కావట్లేదు మాకు ఏదో కారణాల వల్ల, ఏదో ఇంట్లో ఏదన్నా సంథింగ్ ఏదో జరగటం వల్ల కూడా అట్లా పెళ్ళి ఆగిపోతే అక్కడ స్వామివారికి కళ్యాణం వీళ్ళ పేరు మీద చేయించడం వల్ల అది శీఘ్రంగా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు మా కెమెరామెన్ చందు ఉన్నాడు, ఆయనకు 30 దాటుతున్నాయి, పెళ్ళి కాలేదు, ఇప్పుడు అక్కడికి వెళ్తే అవుతుందా? తప్పకుండా. ఆయన వెళ్ళాలా? ఆయన పేరు మీద, ఆయన పేరు మీద నేను చేపిస్తానండి. అచ్చచ్చా, మీరు ఆయన నక్షత్రం ఏంటి, ఆయన నక్షత్రం ప్రకారం ఆయనకు కళ్యాణం ఎప్పుడు ఉందని చూసి ఆ నక్షత్ర పేరు మీద ఆయన పేరు మీద కళ్యాణం చేపిస్తాను. నలుమూలల నుంచి రావచ్చు సంబంధాలు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే వస్తాను ఉండదు కదండి, ఎటు ఇక్కడ నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు, నాలాంటి వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు, నేనే సెట్ చేయొచ్చు, ఇట్లా అన్ని చూసి అది ఆటోమేటిక్గా పెళ్లి సంబంధం సెట్ అయిపోతుంది. మురుముల్లా ప్రత్యేకత ఏంటంటే అక్కడ దక్షయజ్ఞం జరుగుతుంది కదండి, దక్షయజ్ఞం అయినప్పుడు మనం కథ ఉంది కదా అమ్మవారిని కట్ చేసుకుంటూ పోతుంటే అప్పుడు శివుని రూపం నుంచి మనకు పుట్టించింది కదా రూపుడు, ఆ రూపమే ఈయన. ఉగ్ర రూపం అనేది
అది తాల్చకుండా ఉందన్నట్టు. అప్పుడు ఈయన కళ్యాణం చేసి ఈయన ఆగుతాడని చెప్పేసి అందరూ కలిసి ఆ మునులు అందరూ యాగంలాగా చేసేసి అప్పుడు కళ్యాణం చేస్తారు. ఆ ప్రాంతమే మురుముళ్ళ ప్రాంతం. అక్కడ కళ్యాణం చేపిస్తే పెళ్లి కాని వాళ్ళు ఎవరికైనా సరే సార్ పెళ్ళి 100% అయిపోతుంది. ఓకే ఓకే గురు. ఇట్లా మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే ఇవన్నీ ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ. చాలా సంతోషం గురు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.